డోన్ పట్టణంలోని పాత బస్టాండ్ లో సమైక్యాంధ్ర కట్ట దగ్గర ట్రైలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆల మల్లికార్జున, వైస్ ప్రెసిడెంట్ రాఘవేంద్రరావు అసోసియేషన్ వారు మీడియాతో మాట్లాడుతూ 1999లో మా టైలర్స్ కాలనీని టీడీపీ ప్రభుత్వంలో మంజూరైందని, అప్పట్లో మేమందరం బేస్ మట్టాలు వేసుకున్న, ఆ తర్వాత కిట్టుతో ఇండ్లు మంజూరు చేయిస్తామని లక్షలు దండుకున్నటువంటి గోవిందరెడ్డి ఆ తర్వాత పాత వాళ్ల పేరు తీసేసి కొత్త వాళ్లతో డబ్బులు తీసుకుని వాళ్లకు మంజూరు చేయించారని ట్రైలర్ల ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా టైలర్లు కానీ వాళ్లకు 50 నుంచి 60 వేలు దండుకొని వాళ్లకు కూడా ఇవ్వకుండా మరి వేరే వాళ్ళకి ఇచ్చాడని మేము గోవిందరెడ్డి ఇంటికి పోయి అడిగితే మీరు ట్రైలర్లు కాదు రౌడీల్లా నా ఇంటి మీదకు వచ్చారంటూ పోలీస్ కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు వాపోయారు. అదేవిధంగా డిసెంబర్ 7వ తేదీ కిట్కో ఇండ్లు ఇస్తామని చెప్పగా అది కూడా మాకు దక్కకుండా కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చాడని అది ఎంతవరకు కరెక్ట్ అని వారు అన్నారు. ఏది ఏమైనా ట్రైలర్ల కడుపు కొట్టకుండా మాకు న్యాయం చేయవలసిందిగా అధికారులు కోరుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆల మల్లికార్జున, వైస్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర, సెక్రటరీ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. అంటే అందరితో తీసుకున్నాడు కాబట్టి కదా డబ్బులు అన్నీ వచ్చినాయి. ఒక మాతో పాటు టైలర్ ఆయన కూడా ఒకప్పుడు, ఇప్పుడు ఒక కోటీశ్వరుడు అయినాడు. మేమైనా కోటీశ్వరుడు అయినా ఆయన తిన్నాడు చేసినాడు అని మేము కాదు, మాకి మా ఇళ్ళని అడ్డంకి రావద్దు అని చెప్పి మేము అందరం కలిసి ఇంటి దగ్గర పోయినాం మాకు న్యాయం చేయన్న అని చెప్పి. మా ప్లేట్లో అన్నం పెట్టినారు, ఇప్పుడు అన్నం పెట్టేదాన్ని గుంజుకుంటున్న గోవిందరెడ్డి. ఇప్పుడు మా పేదవాళ్ళకు ఒకరోజు 3000 4000 ఇల్లు కట్టుకుంటూ బాడిగేళ్ళలో ఉన్నాం. ప్రతి ఇంట్లో మాకేమి ఎవరు సొంత ఇల్లు లేవు. ఎప్పుడు 25 ఏళ్ళ తింటే మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం ఆ ఇంటి కోసం. ఆ ఇంట్లో సార్ చేయడం ఇప్పుడు తయారైనా కూడా మాకు అడ్డపడుతున్నాడు గోవిందరెడ్డి. మళ్ళీ ఆయనకు సపోర్ట్గా మళ్ళీ వీళ్ళు ఏమన్నట్టు మేము పోయి అడుగుతుంటే నాదేం లేదు సుబ్బారెడ్డిది అని అంటున్నాడు. ఏది మాది ఏం లేదు నాకు సుబ్బారెడ్డిది అంటాడు. సుబ్బారెడ్డి అన్న ఆయనకి ఏం సంబంధం ఉంది? ఇది ఇచ్చిన వాళ్ళు ఎవరు దేవాళ్ళు ఇచ్చినారు ఒకప్పుడు, ఇచ్చిన దానికి ఈయనకేం సంబంధం? ఒకప్పుడు సుజాతమ్మ ఉన్నప్పుడు ఆయననే పిలిపించి ఆయననే అడ్డ వేసినాడు ఆ పొద్దు కూడా. సుజాతమ్మ తెచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఆ రోజు ట్రిప్కి ఆమె ఎందుకు కట్టుకోండి అన్నాడు ఆయననే. మళ్ళీ మేము ఆ పొద్దు పోలేదు, ఎందుకంటే ఒకరు ఇచ్చిన తర్వాత ఎందుకు గోవిందరెడ్డి మొత్తం గోవిందరెడ్డే కాబట్టి అప్పుడు మేము పోలేదు. ఈ పొద్దు మళ్ళీ సుబ్బారెడ్డి నేనే ఇచ్చినాడు ఆయన ఇంటి దగ్గర కూడా పోయి కలిసి వచ్చినాం. మేమే రౌడీలం కాదు టైలర్లం పోయి సుబ్బారెడ్డి ఇంటి కాడ కూడా కలిసి వచ్చినాం అందరం పోయి, మా యూనియన్ సంఘం అంతా పోయి కలిసి. ఆయన కూడా నేనే వేసినాను, దీన్ని 50 వేలు వేసి నేనే ఇచ్చినానని చెప్పినాడు. ఆ వేసిన స్టేజ్లో ఎవరు లేదు, గోవిందరెడ్డి ఒక్కడే టైలర్ లేదు, మిగతా వాళ్ళు టైలర్లు కాదు. వాళ్ళు అసలు వాళ్ళకి సంబంధం లేని విషయం. వాళ్ళు అసలు వాళ్ళు టైలర్లు కాదు. ఎవరు? అన్వరు, రంగస్వామి, తర్వాత ఆయన భాష, అందరూ కలిసి వాళ్ళు టైలర్లు కాదు. వాళ్ళు ఒక గోవిందరెడ్డి తప్ప టైలర్ అనేది మిగతా వాళ్ళు ఎవరు టైలరు? మా టైలర్లకు మొత్తం అందరికి వచ్చేసినాయి ఒక గోవిందరెడ్డి ఆయన. నా పేరు రాఘవేంద్ర, డోన్ టైలర్స్ వైస్ ప్రెసిడెంట్ని. మా 1999లో మాకి టైలర్స్ స్టైలో బాస్ గారు గత ప్రభుత్వము ద్వారా పట్టాలు మంజూరు చేసినారు. ఈ 2014లో పట్టాలన్నీ క్యాన్సల్. గోవిందరెడ్డి గారు అప్పుడు ప్రెసిడెంట్ అయ్యి స్టైలో బాస్ను దింపి గోవిందరెడ్డి ప్రెసిడెంట్ అయ్యి రాముల దేవాలయంకి పిలిపించి అందరితో సంతకాలు చేపించి పట్టాలన్నీ క్యాన్సల్ చేపించేసి 2014లో గత ప్రభుత్వంలో మొత్తం అన్ని క్యాన్సల్ చేపించేసి మళ్ళా మాకి టిట్కో ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి మాకి అందరితో సంతకాలు చేపించి అన్ని క్యాన్సల్ చేపించి టిట్కో ఇళ్ళకి కూడా అందరితో 100,000 రూపాయలు ఇస్తే మీ టిట్కో ఇళ్ళకి మీ పేర్లు మంజూరు చేస్తాం, లేకపోతే మంజూరు చెయ్యము అని టిట్కోయిన్లకి ప్రతి ఒక్క టైలర్తో అంటే ఒక 40 మంది టైలర్లు అంతే టైలర్లు 306 లిస్టులో ఎక్కించినాడు. ఎక్కించి అందరు 100,000 ఇచ్చేసినారు. మిగతా వాళ్ళ అవుటర్స్కి 150,000 అట్లా ఇప్పించుకొని చాలా మందితో 100,000 గోవిందరెడ్డి గారు తీసుకొని అందరితో 100,000 తీసుకొని మా టైలర్లకి అన్యాయం చేసినాడు. బేస్ మట్టాలతో సహా తొలగించేసి ఒక్కొక్కరు 40,000 50,000 60,000 పెట్టి బేస్ మట్టాలు కూడా ఇప్పించుకున్నాం. ఆ బేస్ మట్టాలు కూడా తొలగించేసి ఆ రాళ్ళు కూడా ఇవ్వకుండా వాళ్ళే తీసుకొని వెళ్ళిపోయినారు, మా అమ్ముకున్నారు. మాకి చాలా అన్యాయం చేసినాడు గోవిందరెడ్డి. మన ఇంటికాడికి పోయి మాకి రాజీకి రాండి, మాకి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చినాడు. మన ఈ ప్రభుత్వంలో మాకి తిప్పుకొని అది డోను మా నాన్నకి ఇచ్చిన ఫ్లాట్. గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మా నాన్నకి ఇచ్చింది ఫ్లాట్. ఆ ఫ్లాట్ కోసం మేము తిరిగి గోవిందరెడ్డి ఏం చేసినాడు, పునాదులు బేస్ మెటాలు వేసుకోండి మీకు అందరికి ఇన్ని శాంక్షన్ చేస్తామని చెప్తే మేము అప్పులు చేసి పునాదులు బేస్ మెటాలు వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఏం చేసినారు, గోవిందరెడ్డి అన్ని అమ్ముకొని తినేసినాడు. మా దగ్గర మళ్ళా డబ్బులు కానీ వసూలు చేసినాడు. 100,000 తినేసి బాగా బేస్ మెటాలు రాళ్ళు అన్ని అమ్ముకొని తిని
మళ్ళా వాళ్ళ ఇంటికాడ పోతే మేము అడిగేకి న్యాయం కోసం పోతే ఆయన ఏమన్నాడు రౌడీలు అని మాకు పేరు పెట్టినాడు ముద్ర వేసాడు వేసి మేము దొంగతనంగా ఆయన లోపల వేసాం అంటే ఆయన ఇంట్లో దాసి పెట్టే వైఎస్ఆర్ నుంచి వచ్చినారా తెలుగుదేశం నుంచి వచ్చినారా అని మమ్మల్ని అందరినీ హెచ్చరించి అవమానంగా మాట్లాడింది ఒక్కొక్కరిని ఆడళ్ళు మొగళ్ళు అని కాకుండా మేము గోవింద రెడ్డిని రోడ్లో నిలబడి ఏమన్నా ఇట్లా చేసినావే మాకే అని అడిగితే మమ్మల్ని ఆడళ్ళు అని చూడకుండా దబ్బేసి పోయినాడు ఆయన పారిపోయినాడు ఆయన పారిపోయి ఇప్పుడు ఆయననే మంచోడు మేమే చెడ్డోళ్ళమని మా మీద టైలర్ల మీద కేసు వేసినాడు ఇండ్లు ఉన్నాయి మాకు కానీ కిక్కలో మాకు ఇండ్లు ఉన్నాయి కిక్కలో ఇండ్లు వస్తే మళ్ళా 7వ తేదీ ఓపెనింగ్ మీరంతా వచ్చి ఓపెనింగ్ చేయాలని చెప్తే ఇలా రాకూడదని మళ్ళా 6వ తేదీ కేసు వేసి మా మీద రాకుండా చేసినాడు ఈయన గోవిందరెడ్డి చేసినంతా గోవిందరెడ్డి మాకు సలాదా ఇండ్లు ఏం రాకుండా చేస్తున్నాడు అతనే చేస్తున్నాడంతా అతనే ఎన్నుకున్న తర్వాత ఆయన మాకు న్యాయం చేస్తాడని చెప్పి మేము ఎన్నుకున్నాం మెత్తగారి ఎన్నుకోండి ఆయన ఆ విధంగా వచ్చేసినాడు వచ్చిన తర్వాత ఏం చేసినాడు కొంతమంది టైలర్లు చనిపోయిన వాళ్ళ భార్యల దగ్గర పోయి ఆ లిస్టు టైలర్లు లిస్టులలో అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి ఆయన పోయి వాళ్ళ ఇంటికాడికి పోయి అమ్మ మీకు ఇవి ఏది రాదు మీకు డబ్బులు కావాలా నేను 20,000 ఇస్తాను 30,000 ఇస్తాను అని చెప్పి ఆయన మొత్తం అన్ని విధాలుగా వాళ్ళతో పట్టాలతో సహా తీసుకొని ఆ డబ్బులు ఒక్కొక్క ఫ్లాటు అవి టైలర్లు అందరికి వేరే వాళ్ళకి తీసుకుపోయి 150,000 2 లక్షలకి అక్కడ ఈనాడుగా అమ్ముకున్నాడు ఆయన గోవిందరెడ్డి అమ్ముకుంటూ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన తర్వాత మాకు మరి గత ప్రభుత్వంలో వచ్చింది మాకు అప్పుడు ఏ వాళ్ళు కూడా మీకు ఇప్పుడు ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి ఇంట్లోకి ఇంట్లో ఆగినాం దాదాపు కనీసం అంటే మేము 20 సంవత్సరాల నుండి ఆ స్థలాన్ని కాపాడుకు వచ్చినాం మేము మాత్రము ఎక్కడ మీరు ఎవరికి మమ్మల్ని కూడా అడిగినాడు మీకు డబ్బులు ఇస్తాము ఇవ్వండి అని స్థలాలు ఆ స్థలాలు ఏం చెయ్యండి మేము ఖచ్చితంగా మీకు డబ్బులు అందరికీ ఇస్తామని చెప్పినారు వాళ్ళు ఎవరు గోల్రెడ్డి చెప్పినారు చెప్తే కూడా మేము అయితే ఇవ్వలేదు మేము అప్పుడు కూడా 25 ఏళ్ళ ముందు కూడా మేము అట్లే కాసుకొని అదే విధంగా ఉన్నాము ఈ రోజు ఈ ప్రభుత్వంలో మాకు ఇంకో ఎందుకు కట్టిస్తున్నారు మళ్ళీ 7వ తారీఖు ఓపెన్ చేయాలని చెప్పి వాళ్ళు ఆయన బుగ్గరాజు Gracias.